హౌడాలో చెలరేగిన అల్లర్ల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో అల్లర్లను ప్రేరేపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. భాజపా నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించిన మమత ఆ పార్టీ చేసిన పాపానికి ప్రజలు ఎందుకు ఇబ్బంది ఎదుర్కోవాలని ప్రశ్నించారు. హింస కారణంగా హౌడాలో సాధారణ జనజీవనం స్తంభించిందని తెలిపారు.